Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేంద్రంపై జగన్ పోరాటం సక్సెస్. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే వైసీపీ పోరాటం ఫలించినట్లే అనుకోవాలి. పోలవరం సవరించిన అంచనాల విషయంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. 2013లో సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు 20,310 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెబుతోంది. అయితే సవరించిన అంచనాల ప్రకారం కనీసం 47,725 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఉపయోగం కనపడలేదు. కేంద్రం వైఖరితో విసిగిపోయిన ఎంపీలు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పోలవరంకు నిధులు, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లాంటి అనేక అంశాలపై గడిచిన 10 రోజులుగా పార్లమెంటులో నానా రచ్చ చేస్తున్నారు. వైసీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఉభయ సభల్లో ఈ స్థాయిలో రచ్చ చేస్తారని ఊహించని కేంద్రం షాక్ తింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ఆదేశాలతో గజేంద్ర సింగ్ షెకావత్ వైసీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. తాజా భేటీలో సవరించిన అంచనాలు 47,725 కోట్లకు షెకావత్ ఓకే చేశారట. తన శాఖ నుండి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారట. ఆర్థిక శాఖ నుండి వచ్చే జరగనున్న కేబినెట్ సమావేశంలో సవరించిన అంచనాలకు ఆమోదం తీసుకుంటానని కూడా మంత్రి వైసీపీ ఎంపీలకు హామీ ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి మీడియాతో చెప్పారు. షెకావత్ హామీ ఇచ్చినట్లుగా విజయసాయి చెప్పింది నిజమే అయితే జగన్ పెద్ద సక్సెస్ సాధించారనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు అంటే కేవలం నిర్మాణాలను మాత్రమే కేంద్రం అనుకుంటున్నట్లుంది. భూసేకరణ, పునరావాసం ప్యాకేజీలు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగమన్న విషయాన్ని కేంద్రం మర్చిపోయినట్లుంది. అందుకనే వైసీపీ ఎంపీలు ఇంతగా రచ్చ చేస్తున్నది. చూద్దాం రాబోయే 10 రోజుల్లో కేంద్రం ఏం చేస్తుందో.